హలో నాకేం రెస్పాన్స్ అవుతుందా రెస్పాన్స్ ఏమవుతుంది రెస్పాన్స్ ఏమవుతుంది టార్ట్ అలా కాకపోతే సార్ ఇమీడియట్ ఏం చేస్తా అంటే నేను ఏం చేస్తా ఒకసారి పల్స్ చెక్ చేస్తాను ఎలా క్యారిటీ పల్స్ జా యొక్క కింది భాగంలో థొరాసిక్ క్యావిటీకి బిలో దాంట్లో ఒకసారి గట్టిగా పిన్ చేసి చూశాను 1 2 3 4 5 పల్స్ లేదు నో పల్స్ నో రెస్పాన్స్ లేదా అప్పుడు బ్రీతింగ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తాను ఒకసారి చెస్ట్ రైజింగ్ అనేది ఇలా జస్ట్ మన హ్యాండ్ ఒక్కసారి ఇలా తన థొరాసిక్ పైన పెట్టుకొని చూసినట్టయితే ఒకవేళ హ్యాండ్ మూమెంట్ ఏమైనా పైకి అనిపిస్తే ఒకవేళ చెస్ట్ రైజింగ్ ఉన్నట్టు ఒకవేళ పైకి అలా ఏం లేకపోతే చెస్ట్ రైజింగ్ అనేది ఏం లేదు అంటే ఇప్పుడు ఏమైంది నో పల్స్ నో బ్రీతింగ్ నో రెస్పిరేషన్ దీని మూడు కూడా ఇక్కడ పేషెంట్లో మనకు కనబడతలేదు ఇప్పుడు ఏం చేయాలా ఇమీడియట్లీగా పేషెంట్ అంటే నేను అప్పటికప్పుడు నేను చేసేంత వరకు నాకు దవరకాడి 108 కాల్ చేయమని చెప్పేస్తా 108 కాల్ చేస్తారు అది వచ్చేంత వరకు మనం ఇక్కడ పేషెంట్కు ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ట్రీట్మెంట్ అనేది చేయాలి ఏ విధంగా సిపిఆర్ అనేది చేస్తున్నాం సిపిఆర్లో ఫస్ట్ ఏం చెప్పాను సడన్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయిన అంటే అతను ఏం చేయాలి ఫస్ట్ ఎయిర్వేను ఓపెన్ చేస్తాం ఎయిర్వే ఎలా ఓపెన్ చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాండ్ తన ఫోర్హెడ్ పైన పెట్టి దాన్ని ఒకసారి డౌన్ చేసి ఈ టూ ఫింగర్స్ తోని ఈ చిన్న ఒకసారి ఇలా పైకి లేదు ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే టంగ్ ఫాల్ అయింది ఉంటుందో ఆ టంగ్ ఫాల్ అనేటువంటిది మళ్ళీ ఎయిర్వేను పూర్తిగా క్లియర్ చేస్తుంది ఇలా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు అతను ఎయిర్వే క్లియరెన్స్ కాబట్టి అతనికి ఏం చేయాలి ఇమీడియట్గా ఆక్సిజన్ అని ఇవ్వాలి ఎన్ని రెస్క్యూస్ ఇస్తారు 2 రెస్క్యూస్ ఎన్ని సెకండ్స్ గ్యాప్ ఇస్తాం ఇలా 2 రెస్క్యూస్ ఇచ్చినప్పుడు ఈ హెడ్ మళ్ళీ మనం హ్యాండ్ తీయదు ఈ చిప్ ఇది ఎప్పుడు కూడా ఈ ఫోర్ హెడ్ పైన హ్యాండ్ అలాగే ఉంచాలా అలా చేసి ఏం చేయాలంటే జస్ట్ మీ టూ ఫింగర్స్ తోని నోస్ పింక్ చేయండి ఈ చింకుని ఇలా పట్టేసి జస్ట్ అనేది ప్రైజ్ అయిందా అయిందా జస్ట్ ఐదు అయిందా ఎన్ని రెస్క్యూస్ ఇచ్చారు ఎన్ని సెకండ్స్ గ్యాప్ 3 సెకండ్స్ 2 రెస్క్యూ అంటే పేషెంట్ ఇప్పుడు ఎయిర్వే క్లియర్ అయినట్ట ఎయిర్వే క్లియర్ ఉన్నదా లేదా సే లౌడ్ అంటే ఎందుకు ఎలా చెప్పారు మరి చెస్ట్ రైజ్ అయింది చెస్ట్ రైజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎయిర్వే అనేది క్లియర్ గా అంటే మనం హెడ్టిన్ సిల్ లిఫ్ట్ అనేది చేయడం అనేది చాలా పర్ఫెక్ట్ గా చేశాం కాబట్టి ఎయిర్వే క్లియర్ అయింది అతనికి 2 రెస్క్యూస్ ఇచ్చాము 2 రెస్క్యూస్ కూడా ప్రతి రెస్క్యూ కూడా 3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చుకుంటా చేశాం ఇప్పుడు ఏదో ఒకసారి గట్టిగా హార్ట్ పెటల్ ఉంటుంది హార్ట్ పెటల్ పైన ఉంచాము ఇది ఇలా ఉంచేసిన తర్వాత మనం ఎన్ని కంప్రెషన్స్ ఇస్తాము 30 కంప్రెషన్స్ ఎన్ని సైకిల్స్ ఇయ్యాలా 5 సైకిల్స్ ఎన్ని 30 కంప్రెషన్స్ 5 సైకిల్స్ లో 2 రెస్క్యూస్ 30 కంప్రెషన్స్ మొత్తం ఎంత 5 సైకిల్స్ స్టార్ట్ సిపిఆర్ చూడండి 1 2 3 4 5 పల్స్ ఇస్ ప్రజెంట్ నాట్ ప్రజెంట్ ప్రజెంట్ లేదు లేదనుకోండి ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ సేఫ్ 30